Hi guys, welcome back to next video. This video lo manam Google hacking techniques uses advanced level information anedi ee vidhanga gather cheyalanadu telusukobothunnam guys. And manaki Google Docs ani cheppesi untayi anamata. Ivi vachesi manaku oka comments ani cheppochu, Google Docs comments ani cheppochu manam. Ee Google Docs uses manam em cheyochu ante advanced level information gather cheyochu anamata. తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనం బయటికి తీయవచ్చు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ గా మనం ఏదన్నా ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన బుక్ కావాలని చెప్పేసి ఇక్కడ గూగుల్ లో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎథికల్ హ్యాకింగ్ బుక్ అని టైప్ చేస్తాను, జస్ట్ ఎథికల్ హ్యాకింగ్ పీడిఎఫ్ అని టైప్ చేస్తాను అనమాట. సో నేను ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి, సో దానికోసం నేను ఎథికల్ హ్యాకింగ్ పీడిఎఫ్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. టైప్ చేసేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకి చాలా వెబ్సైట్స్ అయితే వచ్చాయన్నమాట, కానీ మనకి పీడిఎఫ్ మాత్రం రాలేదు. ఇప్పుడు మనం ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ రాలేదు, ఏదో వెబ్సైట్కి మనం తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మనకి వెబ్సైట్స్ అన్నమాట, పీడిఎఫ్స్ కాదు. మనకంటే ఇప్పుడు అక్యురేట్ రిజల్ట్ అనేది రాలేదు. మనకు కావాల్సింది ఏంటిది, ఎథికల్ హ్యాకింగ్ సంబంధించిన ఒక పీడిఎఫ్ అన్నమాట. ఆ పీడిఎఫ్ రావాలి, బట్ మనకైతే అక్యురేట్ రిజల్ట్ అయితే రాలేదు అన్నమాట. ఇప్పుడు మనం ఈ గూగుల్ డాక్స్ యూజ్ చేసి అక్యురేట్ రిజల్ట్ని ఏ విధంగా తీసుకురావాలి, అంటే కరెక్ట్గా మనం పీడిఎఫ్నే ఇక్కడ ఫస్ట్లోకి ఏ విధంగా తీసుకురావాలో చూద్దాం. దానికోసం ఏం లేదు, ఇక్కడ ఈ పీడిఎఫ్ అనే దాన్ని తీసేసి స్టార్టింగ్ లో ఫైల్ టైప్ అనమాట, ఇది ఒక కమాండ్ ఫైల్ టైప్ అని టైప్ చేసేసి ఇక్కడ కాలన్ ఇచ్చేసి ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి. ఇన్వర్టెడ్ కామాస్ లో పీడిఎఫ్ అని రాయండి. పీడిఎఫ్ రాసేసి మళ్ళీ కామా అది క్లోజ్ చేసేసి ఇన్వర్టెడ్ కామాస్ తోటి స్పేస్ ఇచ్చేసి ఎథికల్ హ్యాకింగ్ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఈసీ కౌన్సిల్. ఇప్పుడు చూడండి, నేను ఇది ఓపెన్ చేస్తున్న లింక్ దీన్ని ఓపెన్ చేసి నాకు డెట్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం ఎక్కువ రిజల్ట్ తీసుకురావడం కోసం మనం ఈ గూగుల్ డాక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అదే మనం ప్రీవియస్ చూసుకున్నట్టయితే మనకి ఏదో వెబ్సైట్స్ ఓపెన్ అయిపోయాయి. అదే మనం ఇక్కడ ప్రీవియస్ గా మనం సెర్చ్ చేసినప్పుడు ఎథికల్ హ్యాకింగ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఏదో వెబ్సైట్స్ ఓపెన్ అయినాయి. అదే మనం ఇక్కడ ఫైల్ టైప్ అని ఇచ్చేసి పీడిఎఫ్ అని టైప్ చేసేస్తే మనకి ఎక్యురేట్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి గూగుల్ డాక్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు చెప్పింది ఓన్లీ ఫైల్ టైప్ అనమాట, ఇట్లాంటివి ఇంకా ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలనుకుంటాం, ఆ వెబ్సైట్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఎక్యురేట్ గా ఆ వెబ్సైట్ రాకుండా మనకి దాంతోపాటు వేరే వేరే చాలా వెబ్సైట్స్ అనేవి వస్తాయి అనమాట. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఏ వెబ్సైట్ అని చెప్పేసి. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి సైట్ అనమాట. ఇక్కడ మీరు సైట్ కాలన్ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చేసి ఇక్కడ మధ్యలో మీరు ఏ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మనకి అక్యురేట్గా మనకి ఆ వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి సైట్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి వచ్చేసి ఇన్ టెక్స్ట్ అని టైప్ చేసేసి ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వండి. ఇక్కడ ఏ వెబ్సైట్ అయితే కావాలో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అది ఇక్కడ టైప్ చేయండి. సో నేను జస్ట్ ఇన్ టెక్స్ట్ అని టైప్ చేసేసి ఇక్కడ నేను బగ్ బౌండరీ అని టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ లో, అంటే ఇక్కడ బగ్ బౌండరీ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ లో మనకి అన్నిట్లో చూడండి ఖచ్చితంగా బగ్ బౌండరీ అనే వర్డ్ అయితే ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇక్కడ చూడండి బగ్ బౌండరీ. ఈ విధంగా మనకి ఇన్ టెక్స్ట్ లో మనకి ఖచ్చితంగా బగ్ బౌండరీ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం ఫైల్ టైప్ నేర్చుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి సైట్ నేర్చుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి ఇన్ టెక్స్ట్ అనేది నేర్చుకున్నాం. అగైన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్ యూఆర్ఎల్ కూడా చూద్దాం గైస్. ఇన్ యూఆర్ఎల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా చూడండి మనకి ఈసారి యూఆర్ఎల్ లో ఉంటుంది అనమాట. అంటే యూఆర్ఎల్ ఇక్కడ చూడండి మనకి https://medium.com బగ్ బౌండరీ అని ఉంది కదా. సో ఇట్లా మనకి యూఆర్ఎల్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి యూఆర్ఎల్ లో బగ్ బౌండరీ ఉందంటే మనకి అది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అర్థం అనమాట. సో మనకి ఇక్కడ ఈ విధంగా ఇన్ యూఆర్ఎల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి చూసుకున్నట్టయితే చాలా గూగుల్ డాక్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఆ గూగుల్ డాక్స్ లిస్ట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మీరు ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని వన్ బై వన్ అయితే మీరు అయితే నేర్చుకోండి కదా. ఇప్పుడు మనం ఆ లిస్ట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. దానికోసం మీరు ఫైల్ టైప్ అని టైప్ చేయండి. ఫైల్ టైప్ అని టైప్ చేసి కాల్ అని ఇచ్చేసి పీడిఎఫ్ అని టైప్ చేయండి. పీడిఎఫ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి గూగుల్ డాక్స్ అని టైప్ చేయండి. గ్యాస్ ఈ విధంగా మనకి చాలా పీడిఎఫ్స్ అయితే వస్తాయి అనమాట. మీరు మీకు నచ్చిన పీడిఎఫ్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి అయితే మీరు వన్ బై వన్ అయితే నేర్చుకోండి గ్యాస్. ఇక్కడ చూసుకున్నట్టు మనకి ఇన్ టైటిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ టైప్
ఇన్ యుఆర్ఎల్ సైట్ ఈ విధంగా మనకి ఇంకా చాలా అయితే ఉంటాయి గైస్. ఇవన్నీ మేము నేర్చుకోండి వన్ బై వన్. ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఈ వీటిని యూజ్ చేసుకునే మనం వెబ్సైట్స్లో వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకా చాలా అయితే చేయొచ్చు గైస్.